ఈరోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు ఇవాల వాయిదా తీర్మానాన్ని నిర్విద్ధంగా మరి తిరస్కరించడం అంటే రైతాంగం పట్ల వ్యాపారం పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు వ్యాపారం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అనంటే ఈ 5 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పాలన వ్యాపార వితరేక విధానాలతో ఇల్లిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదోతి యొక్క జగన్ మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అనంటే అదే కౌలు రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అనంటే ఇవేళ ఎంత రైతు వితరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే విధంగా ఏదైతే భారతదేశంలోనిటువంటి ఆ రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈ రోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఇది దేశంలోనే అగ్ర స్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకెంత అన్యాయం అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ ఒక్క వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈ రోజు చర్చకి తీసుకురావాలనేటువంటి అనుకున్నాం అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 సార్లు 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఎంత అన్యాయం అంటే ధాన్యం కొనుగోళ్లు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అనంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే 2022-2023 గత సంవత్సరం సార్వ దాల్వా పంట చూస్తే తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్ళు కొనుగోలు చేయగలిగారనంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవేళ చర్చకు వెనకాడింది ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో ఎందుకంటే అందులో కూడా మా గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసు మరి ధాన్యాగారం జిల్లాలు మావి అటువంటి జిల్లాల్లో కూడా మనం చూసాం 75 కేజీల బస్తా రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ 75 కేజీలకి అదనంగా 10 కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం ఒక కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకేమన్నా ఒక 200 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా ఒక లీటర్ పెట్రోల్ మేము బైకులో కొట్టించుకుంటే ఒక 100 ఎంఎల్ మాకేమైనా ఎక్కువ పోస్తాడా మా ఇంటికి మేము 25 కేజీల బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక 2 కేజీల బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలు ఇస్తాడా మరి ఎక్కడ ఇవ్వండి రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి
కష్టంలో రైతుకిని ఎందుకు ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఇవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పి ఇవేళ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విద్ధంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి గాని ఇతరత్రాన్ని మాట్లాడుతూ ఉంటారు మరి ఏదైతే మొన్ననే చూసాం ఏదైతే సారవాలో గాని దాలవాలో గాని ధాన్యం కష్టపడి పండించి ఎగుమతి చేసి లారీని ట్రాక్టర్ని రైస్ మిల్లికి పంపిస్తే ధాన్యం దింపుకోవాలంటే మిల్లికి 20,000 30,000 రూపాయలు ఎదురు కట్టాలి రైతు జనరల్ గా రైతు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంటికి కానీ జగన్ రివర్స్ ప్రభుత్వం ధాన్యం అమ్ముకోవాలంటే ముందు 20,000 30,000 తాలిబొట్టుల్ని తాగట్టు పెట్టి ఆ 20,000 30,000 ఆ మిల్లు ద్వారా ప్రభుత్వానికి జే టాక్స్ కడతేనే ఆ ధాన్యం అక్కడ దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఆ ధాన్యం దిగుమతి కూడా వారం రోజులు 10 రోజులు ఆ రైతులు ఆ డ్రైవర్లు ఆ మిల్లుల దగ్గర అన్నపానీయాలు లేకుండా పగలు రాత్రి కూడా 7-8 రోజులు ఆ మిల్లుల దగ్గరే వేచి ఉండేటువంటి పరిస్థితి దుస్థితి అని అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక పాలన మా జీవితంలో చూడలేదని చెప్పి 60-70 సంవత్సరాల వయసు ఉన్న రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఏదైతే చెప్తూ ఉన్నారో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి రైతు దోపిడీ కేంద్రాలుగా ఈరోజు రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి స్థితి ఇంకా మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ ఉచిత ఇన్సూరెన్స్ అన్నాడు కానీ రాష్ట్రంలో ఉచిత ఇన్సూరెన్స్ అనేది ఒక గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉచిత ఇన్సూరెన్స్ ఏదైతే అని చెప్పాడో దాన్ని కట్టడమే మర్చిపోయాడనంటే రైతునే మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అసెంబ్లీలో చర్చకు వస్తుందనేటువంటి ఆందోళనతోటే ఇవాళ ఈ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మనందరికీ తెలుసు ఏదైతే మొన్న 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి దగ్గర దగ్గర 10 ప్రకృతి విపత్తులు వచ్చాయి ఈ 10 ప్రకృతి విపత్తుల్లో దగ్గర దగ్గర మాకు తెలుసుండి మా లెక్కల ప్రకారం 70-80 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది అంటే దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోయారు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి సాయం 2,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే 2,000 కోట్ల రూపాయలు అరాకోరేస్తే ఆ రైతు బతకాలా చావాలా అందుకే ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోను రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలోను ఈ దేశంలో ఏపీ ఉంది అని అంటే ఇదే ఒక కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే సహకార సంఘ డైరీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి రైతులకు సేవలు అందిస్తున్న సహకార సంఘ డైరీలని నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘ డైరీలను అభివృద్ధి చేయడం మానేసి నీ జే ట్యాక్స్ కోసం ఎక్కడో గుజరాత్ అమూల్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి ప్రమోట్ చేసి మా రైతులు కట్టించినటువంటి ట్యాక్సులు డబ్బులన్నీ కూడా అమూల్ కంపెనీకి ఇచ్చి మరి వేళ సహకార సంఘ డైరీల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని వేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఈవేళ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా మీ అందరికీ తెలుసు ఆక్వా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1 స్థానంలో ఉంది ఏపీ ఆక్వా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆక్వా హాలిడే తీసుకుంటూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి కారణం ఏంటంటే ఏదైతే ఆక్వా మీద కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇచ్చేది ఏదైతే ఉందో ఆక్వా జోను నానా కోజా అనే నిబంధనలు పెట్టి మరి ఏదైతే దగ్గర దగ్గర లక్షల మీద ఆక్వా రైతులుంటే వేల మీద మాత్రమే రూపాయిన్నర సబ్సిడీ అరాకొర ఇవ్వడంతో ఆక్వాకు ఆ రూపాయిన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేయడంతో ఈవేళ ఆక్వా క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది తీరదన్నట్లు జగన్ జే ట్యాక్స్ కి ఆ ఫీడ్ ఆ సీడ్ ఆ ప్లాంట్ ఏదైతే ప్రతి కేజీకి కూడా నీకెంత నాకెంత అనేటువంటి జే ట్యాక్స్ పుణ్యమాని ఆ యొక్క సీడు ఫీడు ధరలు చూస్తే పాతాళంలోకి వెళ్ళిపోయాయి ఏదైతే మరి సీడు ఫీడ్ ధరలు చూస్తే మరి ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా రొయ్యల ధరలు చూస్తే మరి పాతాళంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ జే ట్యాక్స్ పుణ్యమాని ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి స్థితి మరి అదేవిధంగా మరి ఏదైతే మరి పర్టికులర్ గా పోలవరం ప్రాజెక్టు ఉంది మరి పోలవరం ప్రాజెక్టు మనందరం కూడా చూస్తూ ఉన్నాం
మరి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం పోలవరంగా పని చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేసింది 2% మాత్రమే అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిర్మాణం కానిటువంటి స్థితిలో ఇట్లా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రైతుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఈక రైతు వితిరేక ప్రభుత్వానికి పాలించేటువంటి అర్హత లేదని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో ఏదైతే మేము తీర్మానం ఇచ్చామో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయనే ఉద్దేశంతో దీన్ని తిరస్కరించారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.